తిరగబడుతున్న తెలంగాణ నాడు ఉద్యోగులు నేడు రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న ప్రజలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు గులాబీ నేతలను అడ్డుకుంటున్న జనం ఉపాధి హామీ కూలీలుగా మారిన సర్పంచులు సొంత పార్టీ నేతలే ధర్నాకు దిగుతున్న వైనం గడీల పాలన ఇక సాగదంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. తిరగబడుతున్న జనం తిరగబడుతున్న తెలంగాణ మరలబడుతున్న తెలంగాణ ఇక వరంగల్ కాడ ఈ తిరుగుబాటు ఎట్లుందో చూడ్రి పట్టారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. కాకపోతే మరి సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా సైలెంట్ ఉండే, మరి ఇప్పుడు మళ్ళా తమ్మినేని వీరభద్రం గారికి కొన్ని సూచనలు సలహాలు అందినట్టున్నాయి. అందాల్సిన కారి నుంచి ఇక మళ్ళీ పట్టాలు ఎక్కింది. అయితే విషయం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి మోసం, వీళ్ళు చేసినటువంటి కథకు ప్రజలంతా తిరగబడతా ఉన్నారు అధికార పార్టీకి వ్యతిరేకంగా. ఇక మీరు చూడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడ కనిపించినా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. తిరగబడి ఎంత అణిచివేస్తే అంత రెచ్చిపోతారు జనం. ఇక తిరగబడుతున్న తెలంగాణ అంటూ మూడో పేజీలో మనం ఆ వార్తను చూడొచ్చు. దీంట్లో శరణార్థి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి నేటికి ఎనిమిదేళ్ళు అయినా తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదు. తెలంగాణ సెంటిమెంట్ నాటం పెట్టుకొని అధికారం సాధించిన కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, చివరికి సామాన్య ప్రజలు సైతం అవస్థలు పడుతున్నారు. దీంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గడీల పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నాడు 317 జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, నేడు సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా రైతులు తిరగబడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకలతో నిరసన తెలుపుతున్నారు. గులాబీ నేతలు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగుతున్నారు. 317 జీవోతో ఆందోళన చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, దారుణంగా మారిన రైతుల పరిస్థితి, ఉపాధి హామీ కూలీలుగా సర్పంచులు, గులాబీ నేతలను అడ్డుకుంటున్న జనం అంటూ ఇక్కడైతే మల్లారెడ్డి నుంచి స్టార్ట్ అయిందో అందరికి చుట్టుకుంది. మొన్న ఆరూరు రమేష్ను ఓ ఆగమాగం చేశారు. అదే ఆరూరు రమేష్ రైతులను విపరీతం కొట్టించింది నిన్న. ఇదంతా వాస్తవానికి ఆరూరు రమేష్ అణిచివేసిన వానికి అణిచివేత కాదు, నీ ఓటమికి దారులను వేసుకుంటున్నట్టు లెక్క. ఇగో ల్యాండ్ పూలింగ్ కాడ మళ్ళా ఏదో డ్రామా కట్టబోతే ఇగో ఇది ఆరూరు రమేష్ కారు. ఆరూరు రమేష్ నడి రోడ్డు మీద ఆపారేసి జనం ఉల్టా మరగొట్టిరు. మరగొడితే ఆరూరు రమేష్కు ఏది ఆరూరు రమేష్ పోస్ట్ ఇప్పిస్తే వచ్చినటువంటి పోస్టింగ్ వచ్చినటువంటి సిఐ అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఎత్తుకొని పోయి విపరీతంగా కొట్టిండు. నేను చెప్తా ఉన్నా, నేను మా వరంగల్ టీం కూడా చెప్తా ఉన్నా, ఆ రైతుల దగ్గరికి పోయి ఆ రైతులతో కంప్లైంట్ తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ ఎస్ఐ మీద, ఆ సిఐ మీద, ఆ పోలీసు వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ బుక్ చేయించాల్సిందిగా మా టీంకి కూడా నేను చెప్తా ఉన్నా. ఆ కోర్టు రిఫర్ ద్వారా ఎందుకంటే డైరెక్ట్ ఇస్తే చేయరు కాబట్టి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా వాళ్ళపైన కేసులు పెట్టించాల్సిందిగా మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, వరంగల్ మిత్రులకు. ఇక అట్లా తిరగబడతా ఉన్నారు.